గత రెండు మూడు రోజుల నుంచి కొన్ని పత్రికల్లో, మరి రెండు పత్రికలు మీకు అందరికీ తెలుసు, ఆ రెండు పత్రికలే కూడా వేలానికి వెంకన్న భూములు, టీటీడీ ఆస్తులు వేలం, ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన వెంకన్న ఆస్తుల అమ్మకానికంటూ తెలుగుదేశం అనుకూల పత్రికలు, ఎల్లో మీడియా ప్రచారం చేసిన వార్తలకు సంబంధించిన కొన్ని విషయాల్లో నేను రెండు రోజుల కిందట స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయినా సరే ఒక పథకం ప్రకారం టీటీడీ బోర్డుకి, ప్రభుత్వానికి అప్రతిష్ట కలిగించే విధంగా ప్రచారం సాగుతుంది. ఇది ఆ పత్రికలకి, ప్రతిపక్ష పార్టీకి, పార్టీలకి కొత్త ఏం కాదు. కానీ వ్యక్తిగతంగా మమ్మల్ని, మా పార్టీని ఎన్నన్నా కూడా బరాయిస్తాం, ఎందుకంటే నిందలు కొత్త ఏం కాదు. తిరుమల కొండకి వెంకటేశ్వర స్వామి గారి దగ్గర మేము సేవకులుగా వెళ్ళాం. ఇలాంటి సేవలు చేసేవారిపై ఎలాంటి నిందలు వేసినా తట్టుకునే శక్తి, మనోధైర్యం మాకు ఆ దైవదైవం, కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి ఇస్తాడు. మేము దేవుడి దగ్గర కొలువులో ఉంటాం, కానీ మా మీద ఉన్న రాజకీయ వ్యతిరేకతతో, మా పార్టీ మీద వ్యతిరేకతతో ఇలాంటి వార్తలు ఆపాదించొద్దని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి, తిరుమల వెంకన్న స్వామికి అప్పాదించొద్దని చెప్పి చేతులు జోడించి వేడుకుంటున్నాం. ఈనాడు పత్రిక యాజమాన్యం, ఆంధ్రజ్యోతి యాజమాన్యం, వాళ్ళు దేవుణ్ణి కొలుస్తారో లేదో నాస్తికులో నాకు తెలియదు, కానీ వాళ్ళని కించపరచాలని నేను మాట్లాడలేదు. వాళ్ళ గత రెండు రోజుల నుంచి ప్రచురణ చేసిన అంశాల పట్ల బాధేసి నేను చెప్తున్నా. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ, అంత ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది భక్తులు సందర్శించే తిరుమల కొండపై వార్తలు రాసేటప్పుడు దయచేసి రాజకీయాలు మానేయండి, రాజకీయ ప్రయోజనాలు మానేయండి. ఎందుకంటే అదే పత్రికలో రాశారు, ఆస్తులు వేలం వేసే వాటి విలువ కేవలం 53 లక్షలని. నిజంగా టీటీడీ ఆస్తులు అమ్మదలుచుకుంటే మా ప్రభుత్వం, మేము అధికారంలోకి వచ్చినాక, మా బోర్డు తీసుకున్నాక కేవలం 53 లక్షల విలువ గల భూముల్నే అమ్మాలా? అది కూడా తమిళనాడు రాష్ట్రంలో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో, ముఖ్యంగా వాటినే అమ్మాలా? మేము ఆ విధంగా ఇది కుంభకోణం చేయాలంటే వాళ్ళు ఆరోపిస్తున్న అదే కదా, దోచుకోవాలనే ఆలోచన ఉంటే. గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున 450 ఎకరం అప్పలంగా ఏదో ఐఎంజి ఇవ్వటం జరిగింది. అట్టాటి కార్యక్రమం మేము చేసింది కేవలం 53 లక్షల ఆస్తులే, అవి నిరుపయోగంగా ఉన్న ఆస్తులని గుర్తించి తమిళనాడు రాష్ట్రంలో ఉన్న వాటిని ఎక్కువగా, ఆంధ్రాలో, తెలంగాణలో కూడా కొన్ని ఆస్తులు ఉన్నాయి. అలాంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళ ఈ నిందలు వేసేది మా మీద. మేము కేవలం దేవుడి సేవలో ఉన్నాం, మాకు చేతనైతే దేవుడికి ఎంతో కొంత కానుకగా సమర్పించే కార్యక్రమే చేస్తాము. కానీ ఈ పదవిలో ఉన్నా, ఈ పదవిలో లేకపోయినా కూడా దేవుడి సొమ్ము ఏ రోజు ఆశించే ప్రసక్తి లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గతంలో కూడా ఇదే ప్రచారం చేశారు. నేను టీటీడీ బోర్డు చైర్మన్గా చార్జ్ తీసుకున్నప్పుడు నా క్రైస్తవుని రకరకాల ప్రచారాలు చేయటం జరిగింది, వాటి అన్నిటికీ సమాధానం చెప్పాం. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఏ అంశం జరుగుతుందా, బురద్జల్లే కార్యక్రమం చేయాలి, ప్రభుత్వం మీద బురద్జల్లే కార్యక్రమం చేయాలని ఎదుగుతూ ఉన్నారేమో పాపం. సో మళ్ళా ఇప్పుడు ఈ ప్రచారం మొదలుపెట్టారు. భూములు కొట్టేయాలనో, కైంకర్యం చేయాలనో చేస్తే
చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు చెన్నై భూములు సదావర్తి భూములు ఏ విధంగా కొట్టేయాలని చూశారో మీరు చూశారు. అదేవిధంగా విజయవాడ కనకదుర్గమ్మ కుమారు ఎందిన భూములు కొన్ని ఇచ్చేయటం జరిగింది. సింహాచలం భూములు కూడా సింహాచలం దేవస్థానానికి చెందిన భూములు కూడా కొన్ని ఆక్రమణ గురిచేయటం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలో వచ్చినాక మేము అటువంటి కార్యక్రమాలు ఎక్కడా చేసేదే లేదు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సదావర్తి భూముల్లో కానీ మిగతా భూముల్లో కానీ కోర్టులు పోయి ఆ భూములను కాపాడింది కూడా మేమే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అటువంటి చర్యలు తీసుకునే కార్యక్రమం మా ప్రభుత్వం చేస్తుంది, మేము చేస్తున్నాము.